Yeah, I will look into it. No problem. Yes, yes. Please come. Yes, please Good come. Morning, sir. Please be seated. Yes. అదే సార్, మా కాల్ లెటర్స్ గురించి మాట్లాడడానికి వచ్చాం. వెరీ గుడ్. యువర్ నేమ్స్ ప్లీజ్. ఆకాష్, సాయి, శాస్త్రి, చంటి, ఆయన భాష. ఓకే, ఐదుగురు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? అదే సార్, ఆ డీటెయిల్స్ మాట్లాడదామనే వచ్చాం సార్. అంతకుముందు మీకు చెప్పలేదా మనిషికి 120,000 అవుతుంది? ఇంకేం బేరం లేదా? సారీ సార్, మా వాడికి మాట్లాడే పద్ధతి తెలీదు. ఇట్స్ ఓకే. సీ జెంటిల్మెన్, అమెరికా వెళ్ళడానికి ఎయిర్ టికెట్ ఒక్కొక్కరికి ఇట్ విల్ బి 40,000. ఓకే, దెన్ అక్కడ వెళ్ళాక మీరు సెటిల్ అవ్వడానికి ఫుడ్ అండ్ అదర్ థింగ్స్ ఇట్ విల్ బి 60,000. యూ గాట్ ఇట్? 40 + 60, 1 lakh. సీ జెంటిల్మెన్, మై కమిషన్ ఇస్ 20,000. టోటల్ ఇట్ విల్ బి 1,20,000 పర్ హెడ్. మీ ఐదుగురికి కలిపి ఇట్ విల్ బి 6 lakhs. అంతా ఓకే సార్, పే చేయాలా? ఆల్మోస్ట్. ఎక్స్పెన్సెస్ మాత్రం మీ దగ్గర ఉంచుకోవచ్చు. అయితే సార్, మా పాస్పోర్ట్స్ నెక్స్ట్ వీక్కి రెడీ అవుతాయి. వీసా ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు? ముందు మీరు అమౌంట్ పే చేయండి, నేను రికార్డ్స్ కాన్సులేట్కి సబ్మిట్ చేస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ. ఎనీథింగ్ మోర్? నో సార్. నో సార్, వస్తాం. ఎక్స్క్యూజ్ మీ, టైం చాలా షార్ట్గా ఉంది, మనీ త్వరగా రెడీ చేసుకోండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. బై సార్. అరే బాబాయ్, టీ పెట్టరా? సరే. వెళ్ళిన పని ఏమైందిరా? నాకు తెలుసురా, మనల్ని చదివించడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఇక అమెరికా వెళ్ళడానికి లక్ష్యాలంటే వాళ్ళ వల్ల కాదురా. ఇన్నాళ్ళు మనం చదివిందంతా వేస్ట్ అయిపోతుందిరా. దానికి డిసప్పాయింట్ అవ్వద్దు, సొల్యూషన్ ఆలోచిద్దాం. మనకున్న టైం తక్కువ. డోంట్ వరీ, అందరం కష్టపడి డబ్బు సంపాదించి మనలో ఒకటి అమెరికా పంపిద్దాం. సాయి చెప్పిన ఐడియా బాగుందిరా. ఫస్ట్ అమెరికా నేను వెళ్తారా? ఫస్ట్ నిన్ను పంపించడానికి నీకున్నదేంటి, మాకు లేనిదేంటి? బాబాయి గాడిన, వాడిని పంపడానికి నేను ఒప్పుకోనరా? ఏం చేద్దాం చెప్పండి రా. ఓ పని చేద్దాం, ఎవరు అమెరికా వెళ్ళాలనేది దేవుడి దగ్గర తెలుసుకుందాం. దేవుడి దగ్గర? అందరి పేరున చీటీలు రాసి లాటరీ తీద్దాం. ఎవరి పేరు మీద చీటీ వస్తే వాడే అమెరికా వెళ్ళేటట్టు ఏర్పాటు చేద్దాం. ఓకేరా, ఇది నాకు ఇష్టమే. ఇదిగోరా, ఇదిగో కిలేవిడి. దీనిలోంచి ఓ చీటీ తీరా. నేను తీయటం బాగుందిరా. పిల్లలు దేవునితో సమానం అంటారు కదా. రే చంటి, పక్కింటి నాన్నగారిని పిలుచుకురా. ఓకే. తీరా, తీయరా, చూడరా, ఏరా, అంత టెన్షన్ అవుతారు? ఆగండి రా. చెప్పనా ఆకాష్? ఆకాష్ ని ఎలాగైనా అమెరికా పంపించాలి. దానికోసం మనందరం కష్టపడి డబ్బు సంపాదించాలి. నేను చేయగలిగింది ఏదో నేను చేస్తాను, నా ప్లాన్స్ నాకున్నాయి. ఒరే పంతులు, నువ్వేం చేస్తావురా? ఉదయాన్నే గుడికి వెళ్తా, అక్కడ అర్చనలు అభిషేకాలు చేసి సంపాదిస్తా. వెరీ గుడ్. రే భాష, చంటి, మీరు కూడా ఎలాగైనా కష్టపడి డబ్బు సంపాదించాలరా. ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ అస్. డెఫినెట్గా సాయి, డెఫినెట్గా. నేను కూడా ఏదో ఒక పని చేస్తానరా. వద్దురా, ఆ కష్టం మీద మేము పడతాం. నువ్వు నీ ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండు. స్వామి, సాయినాథ, ఆకాష్ అమెరికా వెళ్ళడానికి డబ్బులు ఎలా వస్తాయో అంతా మీ దయ. దక్షిణ వేసి హారతి కళ్ళకు అద్దుకోండి. ఇంకా దేవుడికి దండం కూడా సరిగ్గా పెట్టుకోలేదు, అప్పుడే దక్షిణ అంత అవసరమా? అర్జెంటా? పోనీలేవే. ఆ సర్లే, ఇదిగోండి. అయ్యో, ఏం కాదు ఇవ్వమ్మా.
నాకు తెలిసిన మెకానిజం ఓ 10,000 హెల్ప్ అయింది. పెళ్లిళ్ళు తద్దినాలు ఏకదాటిగా చేసినా ఈ 5,000 వచ్చారా? అరే నేనైతే రాత్రి పగళ్ళు ఆటో నడిపి ఈ 10,000 పోగేశాను రా. అంతా కలిపి 1,00,000 అంటే ఇంకా 20,000 కావాలి. డోంట్ వరీ రా, ఆ 20,000 కూడా ఎలాగోలా సంపాదిద్దాం. సార్ ప్లీజ్. వద్దు, నేను అమెరికా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నా ఫ్రెండ్ ఒక నీచుని ముందు తలవంచడం నేను భరించలేను. ఐ డోంట్ వాంట్ గో అమెరికా. రే ఆకాష్, నువ్వు అమెరికా వెళ్తున్నావురా? వద్దురా. రే వాడు మన డబ్బులు లాక్కున్నాడు కానీ తెలివిని కాదురా. నీకెందుకురా, నేను ఉన్నాను కదా, నువ్వు అమెరికా వెళ్తున్నావు. ఓకే కమాన్ దా. మా అందరికీ అమెరికా నుంచి కాలేజెస్ వచ్చాయి సార్. అయితే అందరం ఒకేసారి వెళ్ళడానికి మా దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, కాబట్టి ఫస్ట్ మా ఫ్రెండ్ ఆకాష్ని పంపిద్దాం అనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఆకాష్. థ్యాంక్ యూ సార్, నా కోసం వీళ్ళంతా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి తీసుకొచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 30,000 తక్కువైంది సార్, మీరు కొంచెం హెల్ప్ చేస్తే. ప్లీజ్ సార్, ఈరోజు ఫ్రైడే, మండే ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళకపోతే ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. చూడండి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, నో డౌట్. ఏదైనా లోన్ శాంక్షన్ చేయాలంటే ప్రాపర్టీ షూరిటీగా చూపించాలి. మాకు ప్రాపర్టీ అంటూ ఏమన్నా ఉన్నాయంటే ఇవే సార్ మా సర్టిఫికేట్స్. మా అందరి డిగ్రీ సర్టిఫికేట్స్ మీ దగ్గర గ్యారంటీగా ఉంచుకొనైనా ఓ 30,000 ఇవ్వండి సార్. మా ఆకాష్ అమెరికా వెళ్ళి సంపాదించిన డబ్బుతో మీ లోన్ తీర్చేస్తాం. మీరు అనుకున్న ప్రకారం అయితే మా బ్యాంక్ రూల్స్ పర్మిట్ చేయవు. ఎనీహౌ మా రీజనల్ మేనేజర్ కాంటాక్ట్ చేసి మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. ఎనీహౌ మీకు లోన్ శాంక్షన్ అయిపోయింది. ఈ విషయంలో నాకంటే మా రీజనల్ మేనేజర్ మీకు ఎంతో ఫేవర్ చేశారు. ఇదిగో చెప్పు. థ్యాంక్ యూ సార్, సరైన సమయంలో మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. వెళ్ళొస్తాం సార్. రై, నీకు ఇష్టమని బ్యాగులో పెరుగనము పులిహోర కలిపెట్టాడు మన పంతులుగాడు. మావా, దారిలో ఎక్కడైనా ఆకలైతే మొగమాట పడకుండా ఫుల్గా తినేరా. అరే వాడెళ్ళేది విమానంలో రా, అది దారిలో ఆగదు. పైగా ఫ్లైట్లో కావలసినంత ఫుడ్ పెడతారు. ఆకాష్ అమెరికా వెళ్ళక మమ్మల్ని మర్చిపోవు కదా. చచా రై, మిమ్మల్ని మర్చిపోతే నేను మనిషిని ఎలా అవుతాను రా. సారీ రా, బ్యాంక్లో క్యాష్ కలెక్ట్ చేసుకోసరికి కాస్త లేట్ అయింది. ఆకాష్ నువ్వు మన వాళ్ళని తీసుకొని బయలుదేరు, నేను డాలర్స్ తీసుకొని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వస్తాను. ఓకే బాయ్. ఓకే రా. Give me boarding pass. You are going to America? Yeah. Mr. Akash, wish you a happy journey. Thank you. Welcome. Arey Basha, ee roju flight late emo? Arey chup, eppudu edo apasaknam palukutuntavu. Hey. Apasaknam kadra. Vadi manasu pade vaada. Flight inkasta late ga vaste Akash tho inka sep gadapochani. Entra, anta ok sari gala dull ayyaru. వీళ్ళ మొహాలు చూడు, నిరాహార దీక్షలో కూర్చున్న వాళ్ళలా ఎంత నీరసంగా ఉన్నారు. ఓకే, సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు స్మైల్తో ఇవ్వాలి. చూసారా, వీళ్ళు కూడా అదే మాట అన్నారు. కాస్త నవ్వండి బాబు. అరే స్మైల్ రా. బోర్డింగ్ పాస్ తీసుకున్నావా? తీసుకున్నాను రా. నీతో కొంచెం మాట్లాడాలి, ఇట్రా. ఏంట్రా? ఎందుకురా మీరంతా కలిసి నన్ను ఫోన్ చేశారు? ఎందుకురా మీరంతా కలిసి నా మీదంత ప్రేమను చూపిస్తున్నారు? ఇందులో ఏముందిరా? చాలా ఉంది. మా నాన్న నన్ను అమెరికా పంపడానికి స్తోమత లేదన్నాడు. మా బంధువులంతా పెద్ద చదువులు నీకెందుకు అన్నారు. అలాంటిది ప్రాణాలకు తెగించి ఒకడు, పరువు లెక్క చేయకుండా మరొకడు, గౌరవ మర్యాదల్ని పక్కన పెట్టి ఇంకొకడు నా కోసం ఇంత చేశారు. అన్ని చీట్లలో నా పేరే రాసి నన్ను చీట్ చేశారు. రే, మన ఐదుగురు వేరు కాదురా. నువ్వు బాగుంటే మేము బాగుపడతా ఉన్న స్వార్థంతో తప్ప ఇందులో పెద్ద గొప్ప త్యాగమే లేదురా. చదువు అంటే నీకున్న మమకారాన్ని చూసి, సిన్సియారిటీని చూసి నువ్వే అమెరికా వెళ్ళడానికి కరెక్ట్ పర్సన్ డిసైడ్ చేశావురా. ఎక్స్క్యూజ్ మీ, నేను నీతో మాట్లాడాలి ఆకాష్. అమెరికా వెళ్ళిపోతున్నావు కదా, నీకేమనిపించట్లేదా? నీలు గుండె నిండా ఆనందంతో ఆకాశంలో ఎగిరిపోబోతుంటే సంతోషంగా ఇంకేముంటుంది? అయితే నాకేం చెప్పాలనిపించట్లేదా? ఎస్,
నీకు విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటది? స్టడీస్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీ నాన్న నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. నేను నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను ఆకాష్. స్టడీస్లో నీకు ఏదైనా డౌట్ వస్తే మన వాళ్ళు ఉన్నారుగా, దే విల్ హెల్ప్ యూ. ఓకే. నాకేమనిపిస్తుందో తెలుసా, గట్టిగా ఏడవాలనిపిస్తుంది. ఆ పని మాత్రం చేయకు, ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ అయిపోతుంది. పోనీ, నేను జ్ఞాపకం ఉంటానా? అదే మాట, నీతో గడిపిన క్షణాలు నాకు ఎప్పుడు గుర్తుంటాయి. ఇంకో విషయం, నా లైఫ్లో ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ నువ్వే. ఫోన్ చేస్తుంటావు కదా. వర్క్తో బిజీగా ఉంటానేమో. అమెరికా టైమింగ్కి ఇండియన్ టైమింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, నీకు తెలుసు కదా. సాయితో అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉండు, వాడు నీకు అన్నీ చెప్తాడు. ఓఫో, మీ సీక్రెట్స్తో బోర్ కొట్టి చచ్చిపోతున్నాను. ఐఎమ్ సారీ మాలతి. ఎనీహౌ, యు ఆర్ వెరీ లక్కీ పర్సన్ ఆకాష్. ఎస్, ఐఎమ్ వెరీ లక్కీ. మంచి ఫ్రెండ్స్, మీలాంటి వెల్ విషెస్ దొరకడం నిజంగా నా అదృష్టం. సంతోషం. కానీ ఫారెన్ బ్యూటీస్ మోజులో పడి మా ఫ్రెండ్ని మాత్రం నువ్వు మర్చిపోకూడదు. బీ కేర్ఫుల్. అనౌన్స్మెంట్ ఇచ్చారా? అరే టైం అయింది పదరా. సరే.